రే ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు మాస్టర్? వీడు మాస్టర్, బాత్రూమ్ లోను గోళ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా. గా భవాని నేనే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఎంపికతాడు. వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానకు పోతాడని లెక్కేసినావు కదా. నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే ఇయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసినా నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్లలో ఎవరిని అయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటదని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకుని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవానీ, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే, వాళ్ల పేరు కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టర్ అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉన్నాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండే వాళ్ళు ఎందుకు కోప్పడతారో తెలియట్లేదురా. ఎందుకో బాబు. చెప్పరా మావా, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫ్? ఏమైంది? రండి చెప్పేది విను. బయటకి ఎక్కడికి వెళ్ళకు. ఏమైంది అని అడుగుతా. కమ్ ఆన్ పికప్ 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 సార్. ఎక్కడున్నావు రా, సేఫ్ గానే ఉన్నావుగా? అవును సార్. ఏమైంది చూడు, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే. హలో మధు, ఎక్కడున్నాడు వాడు? దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. హలో, పడితే ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా. అవునరా, నా పర్స్ కార్ లో వదిలేశాను. ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికిపైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముందు పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెరికిలోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్నారు, రేపు సస్తారు, రేపు తప్పించుకున్నారు, లెల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, మళ్ళైనా సస్తారు, ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. మాస్టర్, మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకొని లేనట. మగ మహారాజులా ఎలకిలా పడుకున్నాను. థ్యాంక్స్, నమస్తే.